ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరైతే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే ఫుల్ డే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. చిన్నబాబు స్నానం అయిపోయింది, కిట్టు గారిది కూడా స్నానం అయిపోయింది అన్నమాట. ఎవరు లేకపోతే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్. అన్నీ మనమే చేసుకొని మనమే చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు నేను వీళ్ళని పట్టుకొని వంట అన్ని పనులు ఎట్లా మేనేజ్ చేసుకుంటాను అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫుల్ డే బ్లాగ్ ఉంటుంది, ఓకేనా? ఇంకొకటి స్పెషల్ వచ్చేసి ఈరోజు ఒక రాగి సంకటి, అంటే రాగి ముద్ద అని కూడా అంటారు దాన్ని. రాగి ముద్ద మటన్ కర్రీ చేయబోతున్నాను. మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈవినింగ్ వరకు ఏమేమి షూట్ చేస్తాను. ఇప్పుడైతే చిన్నోడు ఏడుండు, చూద్దాం. వాడిని మనం లోపలికి తీసుకపోతే డోర్ పెట్టేసుకుంటే నేను ఇంట్లో వర్క్ చేసుకోగలను ఫ్రెండ్స్. తను బయట ఉంటే ఇగో కిందికి వెళ్తున్నాడని చెప్పేసి ఇక్కడైతే ఈ చెక్క ఇట్లా అడ్డం పెట్టాము. అయినా కూడా దాన్ని కొట్టేసి మరిపోతాడు. కిట్టు చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్ళినట్టున్నాడు. చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు అసలు కిట్టు. ఒక్క కొద్దిసేపు ఇప్పుడు బాబుకి నేను ఫీడింగ్ ఇచ్చుకుంటా కూర్చున్నాను అనుకో, ఇంకా ఎప్పుడో ఎక్కడ వచ్చేది తెలు. ఏం చేస్తున్నానా? నడికిందికో ఉందా? ఇగో మిద్దె పైకి వచ్చేసిందికో. చూపి, ఇగో హాయ్ చెప్పు వీళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఇక్కడ రా నువ్వు, చెప్పు హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అను. తిన్నరాను అన్నం తిన్నరా? పాకింది అస్సలు అంటే అస్సలు పైనుంచి కిందికి రాను రాను అని చెప్పేసి చాలా ఏడ్చాడు కిట్టుగాడైతే. ఇంకా అలానే అదొకటి ఇదొకటి చెప్పి అయితే తనని తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయే వరకు ఇంకా చిన్నబాబు ఏడ్చకుండా ఉంటే చాలు. ఇంకా తను ఏడిస్తే మధ్య మధ్యలో వెళ్ళాలి. మీరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ అయితే మాత్రం. ఇంకా బాబు ఏడ్చడంతో అటు ఇటు వెళ్ళేసి రావాల్సి వస్తుంది కదా, అందుకోసం అయితే. ఇంకా కిట్టుగాడు వచ్చేసి చాకు ఎక్కడ పెట్టావు నాన్న అంటే బయట పెట్టానంటే, ఇంకా నేను వెళ్ళి చాకు అయితే తీసుకొని వచ్చి మటన్ కర్రీ కోసం టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. రైస్ మటన్ కర్రీ అయితే పెట్టేశానమాట. ఇవి రెండు అయిన వెంటనే రాగి ముద్ద కోసం అయితే వాటర్ పెట్టుకోవాలి. రైస్ కంప్లీట్ అయిన వెంటనే రాగి ముద్ద కోసం ఇంకా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కిట్టు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. మమ్మీ నాకు బిస్కెట్స్ ఇయ్యు అని చెప్పేసి బిస్కెట్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అన్నీ అంటూ ఉంటాడు వాడు. సరే నాన్న ఇస్తాలే అని చెప్పేసి ఇంకా తనతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రైప్యాడ్ దగ్గరకు వచ్చేసి ట్రైప్యాడే ఇవ్వడానికి వెళ్తున్నాడు. వద్దు డాడీ ఇట్రా అని చెప్పేసి ఇంకా నా దగ్గరకు అయితే వచ్చేసాడు. ఇట్లా పిల్లలను పట్టుకొని ఇంకా వర్క్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందబ్బా. అసలు ఎవరైనా ఉంటేనే బాగుంటుంది, వాళ్ళని పట్టుకున్నా మనం స్పీడ్గా మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఇంకా కిట్టు కూడా ఎక్కువ ఏం సతాయించాడు కానీ వద్దన్న పని నేను చేస్తా అని చెప్పేసి అటు ఇటు ఇంకా నా చుట్టూ తిరుగుతుంటాడు. నాకేమో భయం వేస్తుంటుంది, ఏదైనా ముట్టుకుంటే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అయితే. ఇక్కడ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు నాన్న అంటే ఇంకా తను అలా చూపిస్తున్నాడు. నేను ఒక్కసారి చెప్తే తను నా వర్క్లో నేను నీలమైపోయి ఉన్నాను. తనే వచ్చి ఎప్పుడు ఇలా రెండు చేతులు పెట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసాడు. విచిత్రం అనిపించింది నేను వీడియో చూస్తూ అయితే. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్, అది మొన్న తీసుకొచ్చాడనమాట. నైట్ టమాటా చారు చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చాడు. అది కొద్దిగా వాడిపోయినట్టు అనిపించేసి ఇంకా కొన్ని కొన్ని రెబ్బలు మాత్రమే తీసుకొని అదైతే పాడేశాను. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నానంటే రైస్ పెట్టేశాను, మటన్ కర్రీ అయితే పెట్టేశాను అని చెప్పేసి అయితే చెప్తున్నాను. చూడండి ఇక్కడ రైస్ అయితే అయ్యిందనమాట. దాన్ని పక్కకు పెట్టేసుకొని రాగి ముద్ద కోసం అయితే వాటర్ పెట్టాను. వాటర్ బాగా హీట్ అయ్యాయి అన్నమాట. బాగా మరుగుతుంటే అందులో
బియ్యం వేసుకుంటున్నాను. రాగి ముద్ద వచ్చేసి బియ్యం రాగి పిండితో చేయొచ్చు. మా సైడ్ అయితే మేము తైద పిండి అంటాం ఫ్రెండ్స్, చేయొచ్చు. ఓన్లీ పిండితో కూడా చేయొచ్చు అన్నమాట. కానీ మేము ఫస్ట్ టైం కదా, ఓన్లీ పిండితో అయితే ఎలా ఉంటుందో ఏమో. నేను రైస్ వేసుకొని ట్రై చేద్దాం ఇప్పుడైతే అని చెప్పేసి రైస్ వేసుకొని చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అన్నమాట, మధ్యలో తను ఏడ్చేశాడు. ఇంకా కిట్టు చూడండి, ఫోన్ కోసం కిట్టు ఏడుస్తున్నాడు అన్నమాట. నేను వచ్చేసరికి ఏంటి నాన్న బంగారు బంగారు అని చెప్పేసి వచ్చేసరికి ఇంకా వాడు చేతిలో నోట్లో వేలేసుకొని అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా వాడిని చూసుకుంటూ నేను ఇక అట్లా ప్రిపేర్ చేస్తున్నాను వంట అయితే. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కిట్టుగాడికి కూడా తినిపించేశాను. కిట్టుగాడు చూడండి ఫ్రెండ్స్, ఒక ముద్ద సగం తిన్నాడనమాట. నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ టైం కదా తను తింటాడో తిన్నాడో అనుకున్నాను. ఒక ముద్ద తిన్నాడు. ఇగో ఇది ఇంకా హాఫ్ ఉంచిండు అనమాట. బాగా ఇష్టంగా తింటుండు ఫ్రెండ్స్. చూడండి మా హస్బెండ్ కూడా వచ్చిండు. తనకు కూడా ఇప్పుడే ముద్దలు అయితే కట్టి పెట్టాను. తీసుకొచ్చిస్తా, తను కూడా టేస్ట్ చేసి చెప్తాడు. ఫస్ట్ టైం చేసిన అసలు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను తినడం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వా, నేను అస్సలు అనుకోలేదు ఇంత టేస్టీగా ఉంటాయా రాగి ముద్దలు అనేసి. అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. సూపర్ ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ తినైతే టేస్ట్ చెప్తాడు. నేనైతే తినేసానబ్బా, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా బాబు ఎప్పుడు ఏడుస్తాడు తెలియదు, మళ్ళీ వాడికి పాలు ఇవ్వాలి కదా, అందుకోసం అయితే ముందే తినేసాను. తిని ఇప్పుడే వచ్చింది అనమాట. తన అయితే కాదు చూడండి, తింటున్నాడు. నిజం చెప్పు. ఉత్తా ముద్దనే తింటాడు. షోర్ వేస్తే తింటలేడు. ఉత్తా ముద్ద ముద్ద తింటాడు. ఇప్పుడు ఈ ముద్ద పెట్టి తింటాడు చూడు. వానికి అంటే పెట్టు మామ ఒక బుక్క. ఇది చారుతో తింటలేడు అంత అంటే ఇష్టంగా. ఇట్లా ముద్ద అయితే మంచిగా తింటుంది. కొంచెం ఉత్త ముద్ద అయితే బాగా తింటాడు. నీది ఎక్కడ పోయి, నీది తెచ్చుకోపో, నీది ఇస్తావు. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. అసలు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడైతే ఇంకా నేను బట్టలు మడత పెడుతున్నాను అన్నమాట. ఇవన్నీ మార్నింగే పిండి ఆరేసాను, అవి ఆరిపోయాయి. ఇంకా తీసుకొచ్చి అయితే ఇప్పుడే బాబు పడుకున్నప్పుడే మడత పెడదామని చెప్పేసి వాడిని ఉయ్యాల ఊపుకుంటూ నేనైతే ఇలా వర్క్ చేసుకుంటున్నాను. కిట్టు వాళ్ళ డాడీతో ఇంకా తింటూ అటు ఇటు తిరుగుతూ ఇక ఇప్పుడు వచ్చేసి నేను మడత పెడతానని చెప్పేసి నేను మడత పెట్టేది తీసేసుకొని నేను ఇక్కడ మడత పెట్టేనే మొత్తం చిల్లం పల్లం చేసేసాడు ఫ్రెండ్స్. ఇంకా కిట్టు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు చూడండి. మళ్ళీ వాడి డాడీకి వెళ్ళేసి నేను బట్టలు మడత పెడుతున్నాను డాడీ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట. వాళ్ళ డాడీ సరే నాన్న అంటున్నాడు. మా ఆయనకి రోజు ఇది ఒక అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. తను తిన్న తర్వాత బాబు పడుకున్నా సరే వాడిని ఒక్కసారన్నా లేపి ఎత్తుకొని వాడితో అదోటి ఇదోటి మాట్లాడి వెళ్ళిపోతాడనమాట. ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రాగి ముద్ద మటన్ షొర్వాతో అయితే తినేసాము. నాకైతే ఫస్ట్ టైం చేసినందుకు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ సూపర్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మా హస్బెండ్ కూడా మంచిగా తిన్నాడనమాట. కిట్టు కూడా వాడికి కూడా నచ్చిందంటే నాకైతే ఇంకా ఇంకా ఇప్పటి నుంచి వీక్లో ఒక 3 times నాకు వీలు ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ రాగి ముద్ద అయితే. ఎందుకంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ, మనకు కూడా హెల్దీ. చిన్నబాబుని ఇట్లాగే చూసుకుంటూ వాడు సతాయించినప్పుడు ఇక ఒక 3 times అయినా చేసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు దాని టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా తినేసి మా హస్బెండ్ వెళ్ళిపోయాడు. చిన్నబాబు పడుకొని ఉన్నాడు. ఇంకా అక్కడ నేను మాట్లాడుతుంటే కిట్టు చూశారు కదా ఎట్లా లొల్లి చేస్తాడో, వీడు అల్లరి చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ మెట్ల మీద వచ్చైతే మీతో మాట్లాడుతున్నాను. ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు మేము అట్లా రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. కిట్టును పడుకోబెట్టడమే సరిపోయింది. ఇంకా కొంచెం హెడ్ఏక్గా అనిపించి అయితే ఇంకా
టీ పెట్టేసుకున్నాను అన్నమాట. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పడుకుందామా అని చెప్పేస్తే కిట్ అస్సలు నిద్రపోనియలేదు ఫ్రెండ్స్. వాడిని పడుకోబెట్టడమే సరిపోయింది. కొంచెం ఎందుకు హెడ్ఏక్గా అనిపిస్తుంది అని చెప్పేసి టీ పెట్టుకున్నాను. మెయిన్ వచ్చేసి నా కళ్ళను చూస్తే చాలు టీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు తాగొద్దు కానీ నేను లైట్గా ఒక చిన్న కప్పు మాత్రమే తాగుతాను. ఎప్పుడో ఒకసారి అది నాకు తాగాలనిపించినప్పుడు. అల్లం తీసుకొచ్చాడనమాట ఈరోజు మటన్ తీసుకొచ్చేటప్పుడు. కూరగాయలు తీసుకొస్తూ ఇక అల్లం కూడా తీసుకొచ్చాడు. అల్లం చూస్తే నాకు టీ తాగాలనిపిస్తుంది. అందుకోసం అయితే ఇంకా టీ పెట్టుకున్నాను. ఇంకా టీ అయితే తాగేయాలబ్బా. చిన్న బాబు చూడండి, చిన్ను చిన్ను బొంగరు, చిన్నబొందరు. ఫ్రెండ్స్ నోట్లా ఇట్లా వేలేసి చప్పరియడం స్టార్ట్ చేసుకుంటు వీడు కూడా. చిన్న బొంగరు, చిన్న కన్నయా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నానా. అరే రే 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 రే, ఓం చేస్తున్నా నాను, హాయ్ చెప్పు బొంగరు. ఓ అంటున్నావు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అన్న. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ ఫ్రెండ్స్, ఇంకా టీ తాగిన తర్వాత అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా బాబుతో ఆడుకుంటూ అలా వీడియో తీస్తున్నాను నేను. కిట్టు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు వాడు కూడా. మా హస్బెండ్ వచ్చేసి నవ్వు నానా, నవ్వు నానా అని చెప్పేసి వాడిని అంటున్నాడు. నేనేమో వాడు నవ్వాడు నేను చెప్తే నవ్వుతాడనేసి నేను మధ్యలో కిట్టు వచ్చేసి నేను తమ్ముడికి పప్పి ఇస్తానని చెప్పేసి వాడిని పప్పి తీసుకొని మా హస్బెండ్కి పెడతాడనమాట. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.